మనం వీడిన మరో గాంధీ అంతర్యుద్ధాల భూమిలో పుట్టి బుద్ధుడుల అహింసను అనుసరించి సత్యాగ్రహ బాటలో ప్రవక్తపై ప్రదినతో దేవుడి సేవకులను సృష్టించి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటే కూడా ప్రజాసేవే పరమార్థమని తిరస్కరించి ఆంగ్లేయులపైన ఐక్య భారతావని కోసం తుదకంటూ పోరాడి ఓడిన రెండో గాంధీ బాద్షా ఖాన్ ఉరఫ్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ తమను పాకిస్తాన్లో కలుపుతుంటే తోడేళ్లకు మమ్మల్ని వదిలేస్తున్నారా అంటూ ఆవేదన చెందిన ఆయన కన్ను మూసిన రోజు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది, సరిహద్దులు చెరిగిపోయాయి. పాకిస్తాన్లోని పెషావర్ లోయలో 1890 ఫిబ్రవరిలో సంపన్న పస్తూన్ కుటుంబంలో జన్మించిన నాయకుడు గఫార్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఈ వాయువ్య సరిహద్దు రాష్ట్రం స్థానిక తెగల ఘర్షణలకు పెట్టింది పేరు. అలాంటి చోటు నుంచి వచ్చి అహింసా సత్యాగ్రహాల బాటలో తనతో పాటు ప్రజలను నడిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు గఫార్ ఖాన్. అందుకే ఆయన్ను గాంధీజీ సరిహద్దు గాంధీ అని ఆప్యాయంగా పిలిచేవారు. పాఠశాలలో చదువుకున్న సమయంలో ఆంగ్లేయ సైనికులు అధికారులు ఆధ్వర్యంలో నడిచే కార్ప్స్ గైడ్స్లో చేరారు. అయితే తమను ఆంగ్లేయులు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడంతో దాంట్లోంచి బయటకొచ్చారు. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదవడానికి వచ్చిన గఫార్ ఖాన్ 1911 జాతీయోద్యమంలో చేరారు. స్థానిక తెగల అంతర్యుద్ధానికి ఆంగ్లేయులు వివక్ష తొడవడంతో తమ ప్రాంత వెనుకబాటును గుర్తించారు ఆయన. 1915-18 మధ్య 500 గ్రామాల్లో పర్యటించారు. హింసకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చైతన్యపరిచారు. విద్యా సామాజిక సంస్కరణల ఆవశ్యకత చెబుతూ పాఠశాలలు తెరిచారు. కానీ బ్రిటిష్ సర్కారు ఆ బడులు నిషేధించడంతో పాటు ఆయన్ను అరెస్ట్ చేసి వేధించింది. పంతొమ్మిది మహాత్మా గాంధీతో పరిచయమయ్యాక జాతీయోద్యమంలో గఫార్ ఖాన్ పాత్ర పెరిగింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. హజ్ యాత్రకు వెళ్ళి వచ్చాక గాంధీ అహింసా సత్యాగ్రహాల ఆధారంగా ఖుదాయ్ ఖిద్మత్ గార్ ఉద్యమాన్ని ఆరంభించారు గఫార్ ఖాన్. పోరాట జాతిగా వర్గీకరించిన ఈ ప్రాంత ప్రజలు అహింసా ఉద్యమానికి మద్దతు పలకడం ఆంగ్లేయులను సైతం ఆశ్చర్యపరిచింది. 1930 ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్పంచుకున్న వీరిపై బ్రిటిష్ సర్కార్ దారుణంగా కాల్పులు జరిపింది. వందలాది మంది మరణించారు. గఫార్తో కలిసి గాంధీజీ స్వయంగా పర్యటించి పస్తూన్ ప్రజలకు మద్దతు పలికారు. నిర్వహణ సామర్థ్యం, నిజాయితీ, దేశభక్తిని గమనించిన జాతీయ కాంగ్రెస్ నేతలు గఫార్ ఖాన్కు పార్టీ అధ్యక్ష పదవి అప్పగించాలని నిర్ణయించారు. కానీ ఆయన, నేను సామాన్య సైనికుడిని, సేవ చేయనీయండి చాలు అంటూ సున్నితంగా తిరస్కరించారు. 1939 కాంగ్రెస్తో విభేదించి విడిపోయిన ఆయన మళ్ళీ 1942 క్విట్ ఇండియాస్ ఉద్యమ సమయంలో కలిశారు. ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న వేళ గఫార్ ఖాన్ ఆయన ఖుదాయ్ ఖిద్మత్కారులు ఐక్య భారత్ను కోరుకున్నారు. ఆంగ్లేయులు వెళ్ళిపోయాక హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండొచ్చని ఆశించారు. వారికి నిరాశ మిగిలింది. ఎంతో గౌరవించిన ఆయన్ను మాత్రం ఏమాత్రం సంప్రదించకుండానే దేశ విభజన నిర్ణయానికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని తోడేళ్లకు వదిలేశారంటూ గఫార్ ఖాన్ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహంతో వాయువ్య రాష్ట్రంలో రెఫరెండం కూడా ఖిద్మత్ గార్లు బహిష్కరించారు. దీంతో ఈ ప్రాంతం అనివార్యంగా పాకిస్తాన్లో కలిసిపోయింది. దేశ విభజన సమయంలో అనేక మంది హిందువులు సిక్కులు ప్రాణాలు కాపాడారు గఫార్ ఖాన్. పాకిస్తాన్ ఏర్పడ్డాక తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని గఫార్ ఖాన్ కోరగా మహమ్మద్ అలీ జిన్నా తిరస్కరించాడు. అంతేకాకుండా గఫార్ ఖాన్ను ఆయన అనుచరులను పాకిస్తాన్ వ్యతిరేకులుగా భారత అనుకూలరుగా ముద్రించి వేధించారు. అనేక సార్లు ఆయన్ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చివరకు 1964 ఆఫ్ఘనిస్తాన్లో శరణార్థిగా ఆశ్రయం తీసుకున్నారు ఆయన. 72 ఎన్నికల్లో తమ రాష్ట్రంలో ప్రగతిశీల జాతీయ అవామీ పార్టీ నెగ్గడంతో తిరిగి వచ్చిన ఆయన్ను భుట్టో ప్రభుత్వం మళ్లీ అరెస్ట్ చేసింది. స్వాతంత్ర సమరంలో సేవలకు గాను 1987 భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ఆయనకు అందజేసింది. సరిహద్దులు చెరిగిన వేళ 1998 జనవరి 22 90వ ఏట పెషావర్లో మరణించిన గఫార్ ఖాన్ మృతదేహాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్కు తరలించారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు భారత ప్రధాని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆ ఒక్కరోజు ఎవరినైనా తమ దేశానికి వచ్చేలా వీసా నిబంధనలను రద్దు చేసింది. ఆఫ్ఘన్ యుద్ధం ఆగిపోయింది.
దాదాపు 2 లక్షల మందికి పైగా అభిమానుల వెల్లువలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య సరిగద్దు ఆ రోజు చెరిగిపోయింది।